వెల్కమ్ టు స్టోరీ అమెరికాలో ఎన్నికలు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి అమెరికాలో జనం నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకోరు ఇక్కడ ఎలక్టరల్ కాలేజే కీలకం అలాగే స్వింగ్ రాష్ట్రాల్లో వచ్చే ఓట్లే విజేతను డిసైడ్ చేస్తాయి భారత్ కూడా రాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టరల్ కాలేజ్ ఉంటుంది అయితే అక్కడ ఇక్కడ ఎన్నిక విధానంలో తేడా ఉంటుంది అమెరికాలో ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నమైంది మంగళవారం పోలింగ్ జరగనుంది బరిలో ఇతర అభ్యర్థులు కూడా ఉన్న ప్రధాన పోరు మాత్రం రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య జరగనుంది పాపులర్ ఓటు కంటే ఎలక్టర్ల ఓటు స్వింగ్ రాష్ట్రాల ట్రెండ్ శ్వేత సౌధంలో అడుగుపెట్టేది ఎవరో డిసైడ్ చేయబోతున్నాయి అమెరికాలో మొత్తం ఇరవై ఏడు కోట్ల మంది ఓటర్లుండగా ఎర్లీ ఓటింగ్ లో భాగంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పటికే ఆరు కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రతిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నవంబర్ నెలలోని తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారమే నిర్వహిస్తారు ఈ మేరకు చట్టం చేశారు ఈసారి నవంబర్ లో అలాంటి మంగళవారం ఐదవ తేదీ వచ్చినందున అధ్యక్ష ఎన్నికలు ఐదవ తేదీన జరుగుతున్నాయి అప్పట్లో వ్యవసాయం ప్రధానంగా ఉన్న అమెరికాలో పంటల కోత పూర్తవడంతో పాటు ప్రయాణాలకు అనుకూల వాతావరణం ఉండడంతో నవంబర్ ను ఎన్నికల కోసం ఎంచుకున్నారు కాగా పద్దెనిమిది వందల నలభై ఐదుకు ముందు అధ్యక్ష ఎన్నికలు అమెరికాలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి జరిగేవి ఇప్పుడు అమెరికాలోని ఒక్కో రాష్ట్రంలో అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి వరకు జరుగుతుంది ఇదే ఇండియా కాలమానం ప్రకారం చూస్తే మనకు మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమవుతుంది అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఫలితాలు వెలువడతాయి ట్రంప్ హ్యారిస్ మధ్య పోరు హోరాహోరీగా ఉంటే మాత్రం తుది ఫలితాలు వెలువడేసరికి ఒకటి రెండు రోజులు పడుతుంది ఇక ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నిక తతంగం పూర్తయి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరగాలంటే రెండు ఇరవై ఐదు జనవరి ఇరవై దాకా ఆగాల్సిందే ఒకవేళ జనవరి ఇరవై ఆదివారం అయితే జనవరి ఇరవై ఒకటిన ప్రమాణ స్వీకారం ఉంటుంది అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నిక కావాలంటే ముందుగా యాభై రాష్ట్రాల్లో పాపులర్ ఎన్నికలు జరగాలి ఈ ఎన్నికల్లో ప్రజలు ఓట్లిస్తారు ఇవి కాకుండా ప్రతి రాష్ట్రంలో జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి దీన్నే ఎలక్టోరల్ కాలేజీ అంటారు మొత్తం ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్టోరల్ ఓట్లుంటాయి అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ ఎలక్టర్లను ముందే నిర్ణయిస్తాయి అయితే ఓటింగ్ సమయంలో మాత్రం ప్రజలు బ్యాలెట్ పేపర్ పై అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకున్నట్లుగానే ఓటు వేస్తారు ఈ ఓట్లన్నీ ఎలక్టర్లకు వెళ్తాయి ఎన్నికల్లో పాపులర్ ఓట్లు ఎక్కువగా వస్తే విజయం సాధించలేరు ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వస్తేనే అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారు మొత్తం ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో రెండు వందల వచ్చిన వారు విజయం సాధించినట్లు రాష్ట్రాల జనాభాకి అనుగుణంగా ఒక్కో రాష్ట్రానికి ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను కేటాయించారు అమెరికాలో మొత్తం దేశానికి అధ్యక్షుడు కావాల్సిన వ్యక్తికి రెండు వందల డెబ్బై అంతకంటే ఎక్కువ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు రావాలి అప్పుడే ఆ వ్యక్తికి అధ్యక్ష పీఠం దక్కుతుంది ఒక రాష్ట్రంలో ఏ పార్టీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ ఓట్లన్నీ ఆ అభ్యర్థికి కేటాయిస్తారు అలా అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు వచ్చిన అభ్యర్థి ప్రెసిడెంట్ అవుతారు కాలిఫోర్నియాలో అత్యధికంగా యాభై నాలుగు టెక్సాస్లో నలభై ఎలక్టోరల్ ఓట్లుండగా తక్కువ జనాభా గల వ్యోమింగ్కు మూడు ఎలక్టోరల్ ఓట్లున్నాయి మొత్తం ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్టోరల్ ఓట్లకు గాను రెండు వందల డెబ్బై ఓట్లు లభించిన వారు అధ్యక్షులవుతారు అమెరికా ఎన్నికల్లో చాలా రాష్ట్రాలు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతాయి అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం తటస్థంగా ఉంటాయి వీటిని స్వింగ్ స్టేట్స్గా వ్యవహరిస్తారు వీటికి అధ్యక్ష ఎన్నిక ఫలితాన్ని చేసే సత్తా ఉంటుంది పార్టీలు ఈ స్వింగ్ రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రచారం నిర్వహిస్తాయి రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాలుగా భావిస్తున్న పెన్సిల్వేనియా ఆరిజోనా జార్జియా మిచిగన్ నెడా నార్త్ కరోలినా ఇవే అధ్యక్ష పీఠాన్ని మలుపు తిప్పుతాయన్నది సుస్పష్టం అందుకే వీటిపై పట్టుకోసం హ్యారిస్ ట్రంప్ హోరాహోరిగా ప్రయత్నించారు ఎలక్టోరల్ కాలేజీకి ఎంపికైన ఎలక్టర్లు డిసెంబర్ పదిహేడున సమావేశమై అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో ఏ అధ్యక్ష అభ్యర్థికి రెండు వందల డెబ్బై రాకుండా ఇద్దరూ రెండు వందల అరవై తొమ్మిది ఓట్ల దగ్గరే ఆగిపోతే ఫలితం టై అవుతుంది ఈ పరిస్థితుల్లో కంటింజెంట్ ఎన్నిక నిర్వహిస్తారు ఇలాంటి సందర్భంలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రతినిధులు తమ ఓటు హక్కు ద్వారా ఇద్దరిలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు ఇదే వైస్ ప్రెసిడెంట్ విషయంలో అయితే సెనేట్ సభ్యులకు ఓటు హక్కు కల్పించి ఉపాధ్యక్షుడిని నిర్ణయిస్తారు ఇందుకోసం పద్దెనిమిది వందల అధ్యక్ష ఎన్నిక తర్వాత రాజ్యాంగానికి పన్నెండవ సవరణ తీసుకొచ్చారు అమెరికాలో చాలా వరకు రాష్ట్రాలలో అత్యధిక మెజార్టీ దక్కిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని అన్ని ఎలక్టోరల్ ఓట్లు దక్కుతాయి దీంతో నేషనల్ పాపులర్ ఓటు దక్కకపోయినా ఏ అభ్యర్థి అయినా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది అమెరికా ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకునేది ఎలక్టర్లనే వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రాతినిధ్యం సెనేట్ ప్రాతినిధ్యం ఆధారంగా ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల సంఖ్య ఉంటుంది ఈ ఎలక్టర్ల ఎన్నిక ప్రక్రియ రెండు భాగాలుగా ఉంటుంది మొదటి భాగంలో పలానా పార్టీ నేతలు మద్దతుదారులను ఆ రాష్ట్ర ఎలక్టర్లుగా పోటీ చేయడానికి పార్టీ నామినేట్ చేస్తుంది లేదా చర్చలు జరిపి పార్టీ సెంట్రల్ కమిటీ ఎన్నుకుంటుంది రెండో భాగంలో జనరల్ ఎలక్షన్స్ లో ఓటర్లు తమకు నచ్చిన అధ్యక్షుని ఎన్నుకునే ఎలక్టర్లకు ఓటేస్తారు అయితే ఎన్నికల సమయంలో బ్యాలెట్పై ఎలక్టర్ల పేరు ఉండొచ్చు ఉండకపోవచ్చు అదే వివిధ రాష్ట్రాల ఎన్నికల విధానంపై ఆధారపడి ఉంటుంది ఇక ఫలితాల తర్వాత విన్నింగ్ క్యాండిడేట్ పార్టీ తరఫున పోటీ చేసిన ఎలక్టర్లు రాష్ట్ర ఎలక్టర్లుగా అపాయింట్ అవుతారు ఇది నెబ్రాస్కా మైన్ రాష్ట్రాల్లో భిన్నంగా ఉంటుంది ఎన్నికైన ఎలక్టర్లంతా కలిసి అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు అమెరికాలో ఎన్నికలకు తొమ్మిది నెలల ముందే పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది ఆయా పార్టీలు తమ కాకస్లు ప్రైమరీల ద్వారా తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటాయి ఆగస్టు లేదా సెప్టెంబర్లో నిర్వహించే ఆయా పార్టీల జాతీయ సదస్సులో అధ్యక్ష అభ్యర్థులను ప్రకటిస్తారు నవంబర్లో ఓటింగ్ ముగిసిన రోజే విజేత ఎవరో దాదాపుగా ఖరారవుతుంది అయితే అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే వారు నేచురల్ బోర్న్ అమెరికన్ సిటిజన్ అయి ఉండాలి దీంతో పాటు కనీస వయసు ముప్పై ఒకటి కనీసం పద్నాలుగేళ్లు అమెరికాలో నివాసం ఉండిన వారు అయి ఉండాలి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే ముందుగా యాభై రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి ప్రతి రాష్ట్రంలో జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి ప్రతి రాష్ట్రానికి ఇద్దరు సెనేటర్ల చొప్పున వంద మంది సెనేటర్లు ఉంటారు వాషింగ్టన్ లో ముగ్గురు సెనేటర్లు ఉంటారు మొత్తం నూట మూడు మంది ఉంటారు వీలు కాకుండా జనాభా ప్రాతిపదికన ఎలక్టోరల్ లో ఓటు వేసేందుకు నాలుగు వందల మంది ప్రతినిధులు ఉంటారు వీరినే ఎలక్టర్లు అంటారు అమెరికాలో అన్ని కలిపి ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ ఎలక్టర్లను ముందుగానే ఎంపిక చేస్తారు భారత్ ఎన్నికల విధానంతో పోలిస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ చాలా క్రిటికల్ గా ఉంటుంది అమెరికా ఎన్నికల ప్రక్రియ ఇతర దేశాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది ప్రజల ఓట్లు ఎక్కువ వచ్చిన అభ్యర్థి కొన్నిసార్లు ఓడిపోతారు ఓట్లు తక్కువ వచ్చినా కొందరు గెలుస్తారు అందుకు కారణం ఎలక్టరల్ కాలేజ్ పేరుకు అధ్యక్ష ఎన్నికలే గాని అమెరికా ప్రజల ఓట్లు ఎక్కువగా సాధించిన అభ్యర్థి ప్రెసిడెంట్ గారు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఎక్కువగా వచ్చిన అభ్యర్థి మాత్రమే శ్వేత సౌధానికి అధిపతి అవుతారు అదేదో సినిమాలో డైలాగ్ లాగా జనం ఓట్లు ఎన్నొచ్చాయన్నది కాదన్నయ్య ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఎన్నొచ్చాయనేదే లెక్క అన్నమాట విన్నర్ టేక్స్ ఆల్ అనే విధానం వల్ల జరిగే మ్యాజిక్ ఇది మన దేశంలో జనాభా ఆధారంగా రాష్ట్రాల ఎంపీల సంఖ్య ఉన్నట్టే అమెరికాలోని యాభై రాష్ట్రాలకు కాంగ్రెస్ లో ఉన్న ప్రతినిధుల సంఖ్య ఆధారంగా ఎలక్టర్ల సంఖ్య ఉంటుంది కాలిఫోర్నియా రాష్ట్రానికి అత్యధికంగా యాభై ఐదు మంది ఎలక్టర్లున్నారు టెక్సాస్ కు ముప్పై ఎనిమిది మంది ఎలక్టర్లున్నారు యాభై రాష్ట్రాలకు కలిపి మొత్తం ముప్పై ఎనిమిది మంది ఎలక్టర్లుంటారు వీటిలో రెండు వందల డెబ్బై మంది మద్దతు పొందిన వారు అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు అయితే మెయిన్ నెబ్రాస్కా రాష్టాలు మినహా మిగతా రాష్ట్రాల విషయంలో గెలిచిన పార్టీకే మొత్తం ఎలక్టోరల్ ఓట్లు దక్కుతాయి దీనివల్ల ఓట్లు ఎక్కువ వచ్చినా కొందరు అభ్యర్థులు అధ్యక్షులు కాలేకపోయారు రెండు వేల సంవత్సరంలో అల్గొరే రెండు వేల పదహారులో హిల్లరీ ఇలాగే ప్రజల ఓట్లు ఎక్కువ వచ్చినా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు తక్కువ రావడంతో పరాజితులుగా మిగిలిపోయారు మన దగ్గర పార్టీలకు కంచుకోటలుగా పేరుబడిన నియోజకవర్గాలున్నట్టే అమెరికాలో కూడా కొన్ని రాష్ట్రాలు డెమోక్రాట్లకి కొన్ని రాష్ట్రాలు రిపబ్లికన్లకు కంచుకోటలా పేరున్నాయి అలా ఏ పార్టీ వైపు మొగ్గుచూపని రాష్ట్రాలు ఏడున్నాయి వాటిని స్వింగ్ రాష్ట్రాలంటారు సౌధంలో ఎవరు కూర్చోవాలో నిర్ణయించే ఆ ఏడు రాష్ట్రాలు ఫ్లోరిడా పెన్సిల్వేనియా ఒహాయో మిషిగన్ నార్త్ కరోలినా అరిజోనా విస్కాన్సిన్ అయోవా కూడా అలాంటిదే ఈ రాష్ట్రాల్లో పోలింగ్ ఢీ డి అన్నట్లుగా ఉంటుంది దీనివల్ల అక్కడ ఓట్ల లెక్కింపు కూడా బాగా ఆలస్యమవుతూ ఉంటుంది రెండు వేల పదహారు ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడు రాష్ట్రాల్లోనూ క్లీన్ స్వీప్ చేశారు మిగతా రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గట్టి ప్రభావం చూపినా ఈ ఏడు రాష్ట్రాల్లోనే నూట పంతొమ్మిది ఎలక్టోరల్ ఓట్లను కోల్పోవడం ద్వారా అధ్యక్ష పీఠానికి దూరమయ్యారు ట్రంప్ కంటే ఆమెకు ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది లక్షల ఓట్లు అధికంగా వచ్చినా విజయానికి కావలసిన రెండు వందల డెబ్బై ఎలక్టోరల్ ఓట్లు పొందడంలో విఫలమయ్యారు ఈసారి స్వింగ్ రాష్ట్రాల్లో కమలా ట్రంప్ మధ్య పోరు హోరిగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆండ్రూ జాక్సన్ కంటే జాన్ క్విన్సీ యాడమ్స్ ఎక్కువ పాపులర్ ఓట్లను సాధించారు అయితే ఎలక్టోరల్ కాలేజ్లో ఆడమ్స్ కంటే ఆండ్రూ జాక్సన్ ఒక్క ఓటు ఎక్కువగా పొందారు దీంతో అధ్యక్ష పీఠం ఆండ్రూ జాక్సన్ వశమైంది రెండు వేల సంవత్సరంలో జరిగిన యుఎస్ ఎన్నికల్లో జార్జ్ డబ్ల్యూ బుష్ కన్నా డెమోక్రటిక్ అభ్యర్థి అల్గోర్ ఎక్కువ పాపులర్ ఓట్లను పొందారు అయితే ఎలక్టోరల్ కాలేజ్ లో బుష్ కన్నా ఐదు తక్కువ పడడం వల్ల ఓటమి పాలయ్యారు అల్గోర్ రెండు వేల నాలుగులోనూ జార్జ్ డబ్ల్యూ బుష్ ముప్పై ఐదు ఎలక్టోరల్ ఓట్లతో డెమోక్రటిక్ అభ్యర్థి జాన్ కెర్రీపై విజయం సాధించారు ఓహియో రాష్ట్రంలో రాణించడం వల్ల బుష్ వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టారు అమెరికాలో బ్లూ స్టేట్స్ ప్రధానంగా డెమోక్రటిక్ అభ్యర్థులకి ఓటు వేస్తుంటాయి రెడ్ స్టేట్స్ రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపుతాయి రెండు వేల సంవత్సరం అధ్యక్ష ఎన్నికల సమయంలో టెలివిజన్ నెట్వర్క్లు ఎన్నికల ఫలితాలను సూచించడానికి కలర్ కోడెడ్ మ్యాప్లను ఉపయోగించడం ప్రారంభించినప్పటి నుంచి ఇది కొనసాగుతోంది కాలిఫోర్నియా న్యూయార్క్ ఇలినాయిస్ వంటి రాష్ట్రాలను బ్లూ స్టేట్స్ గా భావిస్తారు ఈ రాష్ట్రాలు ప్రగతిశీల విధానాలకు మద్దతిస్తాయి సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తాయి తరచుగా వారి రాజకీయ ఎజెండాలను నడిపించే అర్బన్ సెంటర్స్ ని కలిగి ఉంటాయి టెక్సాస్ అలబామా వ్యోమింగ్ వంటి రాష్ట్రాలను రెడ్ స్టేట్స్ గా వర్గీకరించారు ఇక ఈ ప్రాంతాలు తరచుగా సాంప్రదాయవాద విలువలు వ్యక్తిగత స్వేచ్ఛలు పరిమిత ప్రభుత్వ జోక్యానికి ప్రాధాన్యత ఇస్తాయి ఇవి ప్రధానంగా గ్రామీణ శివారు జనాభా ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తాయి అరిజోనా జార్జియా మిషిగన్ నెవడా నార్త్ కరోలినా పెన్సిల్వేనియా విస్కాన్సిల్ ఈ రాష్ట్రాల ప్రజలు ఎప్పుడూ ఎవరికి ఓటు వేస్తారనేది నిత్యం ఉత్కంఠే అభ్యర్థుల గెలుపోవటంలో వీటిపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి రెండు వేల ఇరవైలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బ్లూ రెడ్ రాష్ట్రాల మధ్య విభజన స్పష్టంగా కనిపించింది డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మొత్తం మూడు వందల ఆరు ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకోగా గణనీయమైన సంఖ్యలో బ్లూ స్టేట్స్ కి చెందిన వారు ఉన్నారు గతంలో రెడ్లోకి మారిన మిచిగాన్ పెన్సిల్వేనియా విస్కాన్సిన్ వంటి రాష్ట్రాలు బ్లూ రంగులోకి మారడం మారుతున్న రాజకీయ ముఖ చిత్రానికి అద్దం పడుతోంది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు రెండు వందల ముప్పై రెండు ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి ప్రధానంగా దక్షిణ మిడ్ వెస్ట్ లోని రెడ్ రాష్ట్రాల నుంచే ఎక్కువగా ఉన్నాయి ఫ్లోరిడా నార్త్ కరోలినా వంటి రాష్ట్రాలు యుద్ధభూమిగా మిగిలిపోయాయి ఇక్కడ సాంప్రదాయంగా రెడ్ స్టేట్స్ మారుతున్న జనాభా మారుతున్న రాజకీయ మనోభావాల సంకేతాలను చూపించాయి ప్రస్తుతం అమెరికాలో ఆర్థిక పునరుద్ధరణ ఆరోగ్య సంరక్షణ వాతావరణ మార్పులు వంటి అంశాలు ఓటర్ల మదిలో ముందంజలో ఉన్నాయి అదనంగా శివారు ప్రాంతాలలో యువ ఓటర్లు వైవిధ్యమైన జనాభా ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయి చాలా మంది విశ్లేషకులు కొన్ని రెడ్ స్టేట్స్ పునర్వ్యవస్థీకరణను సూచిస్తున్నాయి రెండు వేల ఇరవై ఎన్నికల్లో బ్లూలోకి మారిన అరిజోనా జార్జియా వంటి రాష్ట్రాలు తదుపరి అధ్యక్షుని నిర్ణయించడంలో కీలకంగా కొనసాగవచ్చని సర్వేలు సూచిస్తున్నాయి ఇక దీనికి విరుద్ధంగా కొన్ని బ్లూ స్టేట్ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి నేరాలు పన్నులు గృహ నిర్మాణ స్తోమత గురించి పెరుగుతున్న చర్చలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది స్వింగ్ స్టేట్స్ లో ఒకటైనా మిషిగన్ లో అరబ్ అమెరికన్లు ఎక్కువగా ఉంటారు ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు ఇవ్వడంపై అరబ్ అమెరికన్ల నుంచి బైడెన్ ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కొంటోంది దీంతో ప్రధానంగా మిషిగన్ రాష్ట్రంపై కమలా హారిస్ దృష్టి సారించారు ఇదిలా ఉండగా ఎవాంజలికర్స్ కన్జర్వేటివ్ క్రిస్టియన్ ఓటర్లు అధికంగా ఉన్న జార్జియాపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆశలు పెట్టుకున్నారు అక్కడి ఓట్లను సమీకరించడమే లక్ష్యంగా ట్రంప్ జార్జియాపై దృష్టి పెట్టారు అమెరికా అధ్యక్ష ఎన్నికల ట్రెండ్ క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అత్యంత ముఖ్యం కావడంతో తటస్థంగా ఉండే రాష్ట్రాలనే రెండు పార్టీలు సవాల్గా తీసుకుంటాయి కొన్ని రాష్ట్రాలు ఎప్పుడూ రిపబ్లికన్లకి మద్దతిస్తే మరికొన్ని రాష్ట్రాలు డెమోక్రాట్ల వైపు ఉంటాయి అందువల్ల ఆఖరి నిమిషంలో ఓటుపై నిర్ణయం తీసుకునే స్వింగ్ రాష్ట్రాలు అత్యంత కీలకం కానున్నాయి అరిజోనా నార్త్ కరోలినా ఫ్లోరిడా పెన్సిల్వేనియా మిషిగాన్ విస్కాన్సిన్లను ఈసారి ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్ గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ రాష్ట్రాల్లో ఉండే నూట ఒకటి ఎలక్ట్రల్ ఓట్లు ఎటువైపు వస్తాయనేది కీలకంగా మారబోతోంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజ్ ఉన్నట్టే మన దగ్గర కూడా రాష్ట్రపతి ఎన్నికకు ఎలక్ట్రల్ కాలేజ్ ఉంటుంది అయితే ఎన్నుకునే విధానం మాత్రం భిన్నంగా ఉంటుంది భారత రాష్ట్రపతి పదవీ కాలం ఐదేళ్లు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది దేశంలోని పార్లమెంట్ అసెంబ్లీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉండేదే ఎలక్టోరల్ కాలేజ్ పార్లమెంట్లోని రెండు సభలు లోక్సభ రాజ్యసభల సభ్యులకి ఓటు వేసే హక్కు ఉంటుంది అసెంబ్లీల విషయంలో ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది కానీ ఎమ్మెల్సీలకు ఉండదు ఎలక్టోరల్ కాలేజ్లో ఉండే సభ్యుల ఓటుకు ఒక విలువ ఉంటుంది ఈ విలువ ఎంపీలకు ఒక విధంగా ఎమ్మెల్యేలకు మరో విధంగా ఉంటుంది మొదట ఒక రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించాలి అలా వచ్చే విలువను వెయ్యితో భాగించాలి అప్పుడొచ్చే సంఖ్య ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఓటు విలువ దీనికోసం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటారు ఏపీ శాసనసభ సీట్ల సంఖ్య నూట డెబ్బై ఐదు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ నూట యాభై తొమ్మిది తెలంగాణలో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య నూట పంతొమ్మిది ఇక్కడ ఎమ్మెల్యే ఓటు విలువ నూట ముప్పై రెండు దేశంలోని అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువను మొత్తం ఎంపీల సంఖ్యతో భావిస్తే ఎంపీల ఓటు విలువ వస్తుంది పార్లమెంట్లో లోక్సభ ఎంపీల సంఖ్య ఐదు వందల నలభై మూడు రాజ్యసభ ఎంపీల సంఖ్య రెండు వందల ముప్పై మూడు రెండు కలుపుకొని మొత్తం ఎంపీల సంఖ్య ఏడు వందల ఆరు ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు ఇరవై ఐదు రాజ్యసభ స్థానాలు పదకొండు ఈ లెక్కన ఏపీలో మొత్తం ఎంపీల సంఖ్య ముప్పై ఆరు అంటే వీరందరి ఓటు విలువ మొత్తం ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రాష్ట్రపతి ఎన్నికలు ప్రపోషనల్ రిప్రజెంటేషన్ పద్ధతిలో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ విధానంలో జరుగుతాయి అంటే ఎన్నికల్లో ఓటర్లందరికీ ప్రాతినిధ్యం ఉండేలా చూస్తారు సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ విధానంలో ఒకరికంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ప్రాధాన్యత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లొస్తే వారు గెలిచినట్లు కాదు ఒక నిర్దేశిత కోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు ఈ కోటాను నిర్ణయించేందుకు పోలైన వ్యాలిడ్ ఓట్లని రెండుతో భాగిస్తారు వచ్చే సంఖ్యకు ఒకటి యాడ్ చేస్తారు ఒక అభ్యర్థికి తొలి ప్రాధాన్య ఓట్లు కోటా కంటే ఎక్కువ వస్తే ఆ అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి విజేతగా ప్రకటిస్తారు లేదంటే మళ్లీ లెక్కింపు మొదలు పెడతారు తొలి ప్రాధాన్య ఓట్లు అత్యంత తక్కువ పొందిన అభ్యర్థిని తొలగించి ఆ అభ్యర్థికి వచ్చిన ఓట్లను మిగతా అభ్యర్థులకు పంచుతారు అప్పుడు ఎవరైతే కోటా కంటే ఎక్కువ ఓట్లు పొందుతారో వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు లేదంటే ఇంతకుముందు చెప్పిన పద్ధతిలో మళ్లీ కౌంటింగ్ చేపడతారు ఇలా ఎవరో ఒక అభ్యర్థి గెలిచే వరకు లెక్కింపు జరుగుతుంది అమెరికాలో ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల్ని జనం ఎన్నుకుంటారు మన దగ్గర కూడా ఎలక్టోరల్ కాలేజీలో ఎన్నికైన ప్రజాప్రతినిధులే ఉంటారు అమెరికాలో ప్రత్యక్ష ఎన్నికల్లాగా కనిపించినా జరిగేది పరోక్ష ఎన్నిక భారత్లో అయితే పరోక్ష ఎన్నిక అనే సంగతి స్పష్టంగా తెలిసిపోతుంది రెండు దేశాల్లోనూ అధ్యక్ష ఎన్నికల్లో రాష్ట్రాలకి సముచిత ప్రాధాన్యత దక్కింది రెండు చోట్ల పరోక్ష ఎన్నికైనా భారత్లో ఒక రకంగా నామినేషన్ విధానంలో రాష్ట్రపతి ఎన్నికవుతారు సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలే అధ్యక్షుడు ఎవరవ్వాలో డిసైడ్ చేస్తాయి అమెరికాలో మాత్రం పరోక్ష ఎన్నికైనా అక్కడ ఎలక్టర్ల ఓట్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఎందుకంటే భారత్ లో రాజ్యాంగాధినేత మాత్రమే ఎన్నికైన ప్రధాని పాలనా బాధ్యతలు నిర్వహిస్తారు కానీ అమెరికాలో అధ్యక్షుడే అత్యున్నత నేత ఇలా హోదాలు బాధ్యతలకు తగ్గట్టుగానే ఎన్నిక విధానంలో తేడాలున్నాయి కానీ ఎలక్టోరల్ కాలేజ్ సిస్టమ్ మాత్రం ఇంచుమించుగా ఒకేలా ఉంటుంది